हेलो फ्रेंड्स, वेलकम टू फैमिली सीरीज। एला उन्नारू? अंदरू बागुन्नारा? मेमैते चाला बागुन्नाम। एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। नेनु वीडियोस पोस्ट चेयगाने मीकु नोटिफिकेशन वस्तदी। नेनु ई रोजु वीडियोलो मन इंट्लो उन्न रोज फ्लवर्स तो रोज वाटर एला चेयालो चूपिस्तानु। दानिकोसम मुंदुगा मन इंट्लो उन्न रोज फ्लवर्स नी इला तीसुकोवाली। सो नाकैते पेद्दवि ओक 4 अंड चिन्नवि नियर्ली ओक 9 10 अला उन्नायि। మనము వీటన్నింటిని ఆ పెటల్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము రోజ్ వాటర్ ప్రిపరేషన్ కి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము। ముందుగా దీని కోసం ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి। బౌల్ అయితే ఎలాంటిదైనా పర్వాలేదు। ఆ దీని లోపల ఒక చిన్న బౌల్ ని ఇలా బోర్లించి పెట్టుకోవాలి। మీ దగ్గర ఏదైనా స్టాండ్ అలా ఉంటే స్టాండ్ కూడా యూజ్ చేయవచ్చు। దానివల్ల రోజ్ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటది। నేనైతే బౌల్ తో చూపిస్తున్నాను। ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రోజ్ పెటల్స్ అన్నింటిని బౌల్ లో వేసుకోవాలి। నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర ఉన్న రోజ్ పెటల్స్ ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి। వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు। దానివల్ల ఆ కింద పెట్టాం కదా ఆ బౌల్ అనేది కదులుతుంది। దానివల్ల ఆ రోజ్ వాటర్ అనేది లోపల పడిపోయే ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ నేను ఇంకొక బౌల్ ఆ బౌల్ మీద పెట్టాను। ఇది కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి। దానివల్ల రోజ్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది। सो नेनु इप्पुडु नेक्स्ट ओक लिड तीसुकुंटुन्नानु। लिड अनेदि मनं रिवर्स गा पेट्टि क्लोज चेसुकोवाली। अदि एलांटि लिड अयिना पर्वालेदु। नेनैते ग्लास लिड तीसुकुन्नानु। दीनि वल्ल एंटंटे लोपल प्रासेस अंता मनकु कनबडुतदि। ఈ లిడ్ కి ఏదైనా హోల్స్ ఉంటే దాన్ని కవర్ చేయండి। గోధుమ పిండితో కానీ లేకపోతే ఏదైనా లవంగం పెట్టి అలా కవర్ చేసుకోండి। నేను నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను। ఈ ఐస్ క్యూబ్స్ అనేటివి మనము రివర్స్ గా పెట్టుకున్నాం కదా ఇలా లిడ్ మీద వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఒక 20 మినిట్స్ పాటు ఈ ప్రాసెస్ ని జరగనివ్వాలి। ఈ 20 మినిట్స్ లో మధ్యలో లిడ్ మాత్రం ఓపెన్ చేయకూడదు। దానివల్ల ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అవుతుంది। మనము స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవచ్చు। ఒకవేళ మీకు గిన్నె కదులుతున్నట్టుగా అనిపిస్తే లో ఫ్లేమ్ లో పెట్టుకోండి। మనం లిడ్ మీద వేసిన ఐస్ క్యూబ్స్ అన్ని మెల్ట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మినిమం మనకు ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది। ఇలా ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ ని క్లెన్జర్ గా టోనర్ గా వాడుకోవచ్చు। ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా యూస్ అవుతది అండ్ స్కిన్ గ్లో రావడానికి యూస్ చేసుకోవచ్చు। అండ్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఫేస్ ప్యాక్ లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ మనకి ఐస్ క్యూబ్స్ అన్ని మెల్ట్ అయిపోయాయి। నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను। మనం పైన లిడ్ తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి। అది వేడిగా ఉంటది। మళ్ళీ ఆ వాటర్ అనేవి లోపల ఉన్న మన రోజ్ వాటర్ లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి। ఇక్కడ చూడండి మనకి బౌల్ లో కూడా కొన్ని వాటర్ మిగిలిపోయాయి। మనం పింక్ కలర్ రోజెస్ వాడాం కాబట్టి మనకు వాటర్ అనేవి పింక్ కలర్ లో వచ్చాయి। వీటిని ఫిల్టర్ చేసుకొని వీటిని కూడా రోజ్ వాటర్ లాగా యూస్ చేసుకోవచ్చు। ఇదైతే ప్యూర్ డిజిటల్ రోజ్ వాటర్। దీన్ని ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు। అండ్ మనకు పింక్ కలర్ రోజ్ వాటర్ కూడా వచ్చాయి కదా, వీటిని మాత్రం మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము। ఫ్రిడ్జ్ లో ఒక 1 వీక్ మాత్రం స్టోర్ చేసుకోవచ్చు। ఈ 2 టైప్స్ ఆఫ్ రోజ్ వాటర్ రిజల్ట్స్ అయితే సేమ్ ఉంటాయి। ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you so much for watching. See you in the next video. Bye bye.